యూపీలో దళిత యువతి మనీష హత్యాచార ఘటనకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో అంబేద్కర్ యువజన సంఘం ర్యాలీ నిర్వహించింది. బీజేపీ హటవో బేటీ బచావో అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 2012 కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్భయ చట్టం చేస్తే బీజేపీ ప్రభుత్వం అత్యాచార బాధితురాలి దహన సంస్కారాలు పోలీసులతో చేయించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానాలు సుమోటగా తీసుకుని బాధితులకు న్యాయం అందించకపోవడం న్యాయదేవతకే అవమానమన్నారు. తెలుగు రాష్ట్రాలలో జరిగిన దిశ సంఘటనపై స్పందించిన సినీ తారలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు ఎక్కడా అని ప్రశ్నించారు. అగ్రకుల మహిళలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో అత్యంత క్రూరంగా మానవీయ కోణంలో కాకుండా మనీషా వాల్మీకి అనేటువంటి దళిత మహిళపై అగ్రకులానికి చెందినటువంటి ఒక నలుగురు మానవ భోగాలు క్రూరత్వంగా మానభంగం చేయటమే కాకుండా ఆమె యొక్క నాలుకను కోసి, మెడ విరిచి, వెన్నెముకను కూడా విరగొట్టి అత్యంత పాశవికంగా ఆమె చనిపోవడానికి కారకులయ్యారు. ఆ వ్యవస్థతో పాటుగా అందులో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ దళితులను అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కేసును నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఆ యొక్క మహిళ యొక్క మృతదేహాన్ని తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళకి తెలియజెప్పకుండా దగ్గరుండి పోలీసు వ్యవస్థే దహనం చేయడం కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో దళిత రైతు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేము ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ చేసాం. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, దేశంలో దళితులపై పెచ్చుబిరుతున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, అదేవిధంగా మనీషాని ఎంత క్రూరత్వంగా నాశనం చేసినటువంటి ఈ మానవ మృగాలను నడి రోడ్డుపై ఉరితీయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన దేశంలో చూసినట్లయితే నిర్భయ చట్టం కానీ, మన రాష్ట్రంలో దిశ చట్టం కానీ ఎంతో పకడ్బందీగా అమలు చేశారని చెప్పేసి సంకలు కొట్టినటువంటి ప్రభుత్వాలకి మేము ఒకటే సూచిస్తున్నాం. అనేకమంది అగ్రవర్ణాల్లో జరిగినటువంటి ఈ మహిళలపై దాడులు జరిగినప్పుడు అనేక రకాలుగా అనేక వ్యవస్థల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పేపర్ల ద్వారా కానివ్వండి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినిమా హీరోలు, మరి ముఖ్యంగా మహిళా హీరోహీన్లు సైతం ఆ యొక్క అగ్రకులానికి చెందినటువంటి మహిళపై దాడి జరిగితే ప్రతి ఒక్కరు కూడా నెల రోజులుగా టీవీల్లో, న్యూస్ పేపర్లో అనేక రకాలుగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆవిడ కూడా మహిళే. మరి అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో మనీష వాల్మీకిపై, దళిత మహిళపై అన్యాయంగా, పాశవికంగా ఏ రకంగా మానభంగం చేసినప్పుడు ఒక మహిళ కానీ, ఒక సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కానీ, అటు ముంబై రంగంలో హాలీవుడ్, బాలీవుడ్కి చెందిన వాళ్ళు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ ప్రశ్నించడం జరగట్లేదు అనేటువంటి మా బాధ. ఎందుకంటే ఈ మేము కేవలం మనీష వాల్మీకి దళిత వర్గానికి చెందింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా న్యూస్ టీవీల్లో కూడా ఏంటంటే ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళైతే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా నెల రోజుల తరబడి నిద్రాహారాలు మాని మరి ముఖ్యంగా వార్తల విశేషాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ ఈ మహిళ దగ్గరకు వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలు, అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ ఆ మహిళ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే యూపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యోగి ప్రభుత్వం కానీ, అటువంటి పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళందరినీ కూడా ఆపివేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీని కలవకుండా ఈరోజున అడ్డుకుంటున్నారు. నిర్భయ కేసు వాదించినటువంటి జడ్జి ఎవరైతే, న్యాయవాది ఎవరైతే ఉన్నారో, ఆ మహిళా న్యాయవాది, ఆమెను కూడా నిన్న నిర్బంధించడం మనం చూసాం. కానీ ఆమె ధైర్యం చేసి ఈ కేసును వాదించడానికి ముందుకు వచ్చింది. మరి ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, దళితులపై ఈ యొక్క దౌర్జన్యాలు, ఈ యొక్క మానభంగాలు ఇంకెంతకాలం? రాజ్యాంగం ఇచ్చినటువంటి దళిత జాతికి చెందిన అంబేద్కర్ తన వర్గంపై ఈ రకమైన దాడులు జరుగుతాయని చెప్పేసి ఎన్నో రకాల హక్కులను కల్పించినా కానీ అవన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా దేశంలో అత్యున్నతమంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక దళిత వర్గానికి చెందినటువంటి వారు, ఆయన కూడా కనీసం ఈ యొక్క హత్యాకాండపై, ఈ యొక్క దమనకాండపై ఇంత వార్త కూడా ప్రచారం చేయలేదు. ఇది ఏ రకంగా చూసినా కానీ బీజేపీ కుట్రపూరితంగా అందులో ఉన్నటువంటి వారిని తప్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నియంత్రణలా పాలిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి, నేను చెప్పకపోవడం కాదు కానీ ఆయన జంతువులపై ఉన్నటువంటి ప్రేమ మహిళలపై లేదు. ఎందుకంటే ఆయన యొక్క ముఖ్యమంత్రి కాదు, ఆయన యొక్క సన్యాసి. సన్యాసి జీవితం అన్నీ త్యజించినవాడు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి ఉన్నతమైన పదవులకు కూర్చోబెడితే ఈ రోజున మహిళల గురించి పట్టించుకోవడం లేదని మనం ఎంత గుర్తించుకున్నా అది హాస్యాస్పదమే అవుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ దళిత యువతులపై, భారతదేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రభుత్వాలన్నీ కూడా ఖండించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు
దళిత ముఖ్యమంత్రులు దళిత నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలు రాస్తారోకలకి ఈ మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టాం. మరి ముఖ్యంగా మానవ హక్కుల సంఘాలు, రాజ్యాంగ హోదా పొందినటువంటి మానవ హక్కుల సంఘాలు, అదేవిధంగా కోర్టులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. చిన్న చిన్న కేసులు సుమోటోగా స్వీకరించేటువంటి కోర్టు, అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు, ఆ యొక్క న్యాయవాదులు కూడా మేము కోరేది ఏంటంటే ఈ కేసును సుమోటోగా స్వీకరించి వాళ్ళు సిబిఐకి అప్పగించి ఒక జడ్జి యొక్క ఆధ్వర్యంలో ఈ కేసుని నిర్వీర్యం కాకుండా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ఆ యొక్క మానభంగం చేసినటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.